హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం భారీ బడ్జెట్తో వస్తున్నటువంటి సినిమా పుష్ప అయితే ఈ సినిమా నుంచి సెన్సర్ రిపోర్ట్ అయితే ఓ భారీ రేంజ్లో టాక్ వినిపిస్తున్నట్టుగా సమాచారం అయితే ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నట్టుగా అయితే రీసెంట్గా సినిమాకు సంబంధించి సెన్సర్ పనులు పూర్తి చేశారు సినిమాకు ఊహించినట్టే యూబైఏ సర్టిఫికెట్ ఇచ్చారు ఇక ఈ సినిమాకు సంబంధించి టాక్ ఎలా ఉందనే విషయంలో అనేక రోమర్స్ వెలువడుతున్నాయి అయితే సినిమా నిడివి అంటే టోటల్గా సినిమా వచ్చేసరికి రెండు గంటల యాభై తొమ్మిది నిమిషాలు ఉంటుందట సినిమాలో అల్లు అర్జున్ నెవర్ బిఫోర్ అనేలా ఒక డిఫరెంట్ గెటప్లో కనిపించబోతున్నట్టుగా టీజర్ ట్రైలర్తోనే ఒక క్లారిటీ వచ్చేసింది ఇక ఈ సినిమాలో ఎంట్రీ సీన్లోనే అల్లు అర్జున్ ఓర్మా స్టైల్లో ఎంట్రీ ఇస్తాడని తెలుస్తోంది సుకుమార్ స్టైల్లో కంప్లీట్ మాస్ యాక్షన్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో పుష్ప సినిమా చాలా క్లారిటీగా అర్థమవుతుందట ఇంటర్వల్ బ్లాక్ కూడా లారీలతో కొనసాగే యాక్షన్ ఎపిసోడ్ ప్రేక్షకులకు సరికొత్త యాక్షన్ అనుభూతిని కలిగిస్తుందని సమాచారం అందుతోంది అయితే ఇక సునీల్ క్యారెక్టర్ కూడా ఈ సినిమాలో చాలా కొత్తగా ఉంటుందని ఫస్ట్ లుక్తోనే అర్థమైంది ఇక తోడుగా అనసూయ కూడా బోల్డ్ రోల్తో సాకి ఉన్నట్లుగా తెలుస్తుంది సినిమా క్లైమాక్స్ కూడా యాక్షన్ ప్రియులకు విందు భోజనం అంటున్నారు అయితే మధ్య మధ్యలో కొన్ని సీన్స్ బోర్ కొట్టించాయని కూడా టాక్ వినిపిస్తోంది ఏదేమైనా సరే డిసెంబర్ పదిహేను విడుదల కాబోతున్న పుష్ప టాక్ ఎలా ఉండిపోతుందంటే ఈ సెన్సర్ రిపోర్ట్తో తెలిసిపోతుంది సో చూసాను కదా సినిమా అయితే ఫుల్ విందుగానే